షాద్నగర్ పట్టణంలో కరోనా బాధితుల కోసం ఎన్ఎస్యుఐ నిర్వహిస్తున్న రాహుల్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఉచిత అంబులెన్స్లను మరియు హైపోక్లోరైడ్ శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మర్. అంటున్నారు కదా ఎన్ని ఏరియా హాస్పిటల్స్లలో వెంటిలేటర్స్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మరి అందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో బొమ్మంటున్నారు, సంతోషమే. కానీ మీరు ఎవరైనా, మనం ఎవరమైనా, ప్రజాప్రతినిధులు ఎవరమైనా పోయి ట్రీట్మెంట్ తీసుకున్నామా? ముఖ్యమంత్రి గారు పోయిర్రా, కేటీఆర్ గారు పోయిర్రా, సంతోషరావు గారు పోయిర్రా, లేదా మంత్రులకు వచ్చింది ఎవరైనా పోయినరా? అంటే ప్రజల యొక్క ఇచ్చేటువంటి పన్నులతోటి, వాళ్ళు ఇచ్చిన ఓట్లతోటి పదవులలో ఉన్నటువంటి మనమేమో ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి, మనల్ని గెలిపించినటువంటి ప్రజలు మాత్రము ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలి అని ఓపెన్గా ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇక ఆరోగ్యం ఇంకేమనంటే మేము మిగతా రాష్ట్రాల కంటే ఆదర్శంగా ఉన్నాం. పక్క రాష్ట్రాలు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, పక్క రాష్ట్రాలు కరోనా కాలాన్ని లాక్డౌన్ కాలానికి 4,000 6,000 ఇస్తున్నారు, కరువు భత్యం ఇస్తున్నారు. ఇది ఏమి ఇవ్వకుండా ఇంత మొండిగా ఎందుకుంటుంది ప్రభుత్వం? అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, లాక్డౌన్ కాలానికి కరువు భత్యం ఇవ్వండి, కరోనా టెస్టులు